నువ్వు కూడా నేను చేసింది తప్పు అనుకుంటున్నావా? నేను కావాలని అత్తయ్యని బయటికి పంపించాను అనుకుంటున్నావా? అయ్యో అక్క, నా ఉద్దేశం అది కాదు. నేను ఇంట్లో ఉంటే ఈ గొడవ జరిగించేదాన్ని కాదు, ఇలా జరుగుండేది కాదు కదా అంటున్నాను. మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను, అత్తయ్యని బయటికి పంపించాలనే ఉద్దేశం నాకు లేదు. అరే, కడుపుతో ఉన్న మనిషి అని కూడా చూడకుండా బయటికి నెట్టేస్తే ఆ ఆవేశంలో నేను అలా ప్రవర్తించాను. నా ఇల్లు నా ఇల్లు అని మాట మాట పెరిగి చివరికి ఇలా జరిగింది. అక్కడికి ఏదో ప్రేమ ఉన్నట్టు నాటకాలు ఎందుకో? ఎవరో మూడో మనిషి కోసం ఆరాటపడతానంటావు? అరే, మీ ఆయన్ని పెంచి పెద్ద చేసిన మనిషమ్మ ఆమె. ఆవిడ అలా నెట్టేటప్పుడు నీకు అయ్యో పాపం అనిపించలేదా? ఇప్పుడు ఎందుకు ఎలా అలా డైలాగులు చెప్తున్నావు? వాసు, ఇప్పుడు వదిన తిట్టం వల్ల ఏంటి ప్రయోజనం? ముందు అమ్మని ఎలాగోలా వెతుకు. ఏంటన్నా మీరు అలా కూర్చుంటే ఎలా? వెళ్ళి వెతకండి. నేను ఎక్కడైనా వెతకనమ్మా, నాకు చేతనైనంత వరకు తెలిసిన చోటల్లా వెతికాను. తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే రాలేదు చూడలేదనే సమాధానం వస్తోంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? మావయ్య, ఒకవేళ ఎవరైనా బంధువులింటికి వెళ్ళిందేమో? లేదమ్మా, అలా ఎవరింటికి వెళ్లే మనిషి కాదు. నాకు తెలిసి వాళ్ళ పెదనాన్న మనవరాలు ఒకటి, వెళితే అక్కడికేమన్నా వెళ్ళిందేమోనని ఫోన్ చేశాను. అక్కడికి రాలేదనే సమాచారం వచ్చింది. అందుకేనమ్మా, నాకెందుకో భయంగా ఉంది. ఎన్ని గొడవలున్నా లక్ష మాటలు అనుకున్నా అలుగుతుందే గాని ఇలా ఇంటికి రాకుండా ఎప్పుడూ ఉండలేదు. ఏంటన్నా అలా అంటారు? మీరే అలా అంటే ఎలా? అమ్మకి రాదనన్నా? ఈవిడ గారు అమ్మతో ఒక్కరోజు కూడా ప్రేమగా మాట్లాడినట్లు నేను చూడలేదు. ఇప్పుడు ఆవిడ సంతోషంగా ఉంటుందేమో. రై, జరిగిన దాన్నే తలుచుకుని బాధపడుతుంటే అర్చిందెందుకురా తిడతావు? సరే ఓ పని చేయరా, లింగపల్లిలో మీ అమ్మ వాళ్ళ బాబాయ్ కొడుకున్నాడు కదా అంజిగాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. వాళ్ళ ఫోన్ నెంబర్ లేవి మన దగ్గర లేవు నాన్న. పోనీ ఓసారి వెళ్ళి కనుక్కురారా. వెళ్ళొస్తా, మా అమ్మ అక్కడ కానీ లేకపోవాలి, అప్పుడుంటుంది. మావయ్య, ఆయన కరీంనగర్ లో ఉన్నారు, ఆయనకి ఫోన్ చేయనా? వద్దమ్మా, వాణ్ణి ఎందుకు ఇబ్బంది పెడతాం? లేదు మావయ్య, ఇంట్లో ఇలా జరిగిందని నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదంటారు? అది కాదమ్మా, వాసు లింగంపల్లి వెళ్ళాడు కదా, ఒకవేళ మీ అత్త ఎక్కడుందేమో, అందుకే వద్దంటున్నాను. పైగా గోపి వాడి పని మీద వెళ్ళాడు, వాడికి చెప్పి ఇబ్బంది పెడతాం ఎందుకు? ముందు వాసు రాని, అప్పటిదాకా ఓపిక పెడదాం. ఏంటన్నయ్యా, మీరే మంచివారని మేమంతా అనుకుంటాం, కానీ మీ ఇంట్లోనే ఇలా జరగడం ఏంటి? సర్లే, నువ్వు వెళ్ళు. ఏంటయ్యా గోపి, ఏంటావిడ ఇలా అంటుందని తప్పుగా అనుకోకయ్యా. 1000 తప్పులు చేసుండొచ్చు, వయసుకి ఓ గౌరవం ఉంటుంది కదా, మర్యాద ఇవ్వాలి కదా. చాలా తప్పయ్యా, మాకేమీ నచ్చలేదు. ఏదేమైనా అచ్చని ఇలా చేయటం పద్ధతి కాదు. ఆ, ఎవరిది తప్పనులేం గోపి, తప్పు చేసిన వాళ్ళు తప్పక శిక్ష అనుభవిస్తారు అంతే. ఏవే, నువ్వొకదానివి, ఊరెళ్ళొస్తున్నాడు అనుకుంటా, అనవసరమైనవన్నీ వాగుతుంటావు. ఏం లేదులే గోపి, నువ్వు వెళ్ళు. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు, కొంచెం వివరంగా చెప్పండి. అయితే నీకెవరూ ఏ కబురూ చెప్పలేదా? ఏం జరిగిందో నీకు తెలీదా గోపి? మా ఇంట్లో జరిగిందా గొడవ? మేం చెప్పడం ఎందుకులే గోపి, ఇంటికెళ్ళు నీకే తెలుస్తుంది, ఇల్లంతా బాధల్లో మునిగి తేలుతుంది. ఏవే, నువ్వు ఒకదానివి, తెరిచి నోరు తెరిచినట్టే ఉంచుతావు, నిమిషం కూడా ముయ్యో కదా. నువ్వు వెళ్ళు గోపి. ఏవే, నువ్వు నడవే. ఏంటి గోపి, ఇదేనా రావడం? గోపి,
నేను ఇలా అంటున్నానని మరేమనుకోకు. పెద్దవాళ్ళు ఏదో నాలుగు మాటలంటే అవన్నీ కడుపులో పెట్టుకుని ఇలా పగ తీర్చుకోవచ్చా? తప్పు కాదు. సరే గాని ఇక నుంచైనా అలా జరగకుండా చూడవయ్యా. సర్లే వెళ్ళు వెళ్ళు. చెప్పమ్మా ఏం జరిగింది? చాలా గొప్పగా ఉంది నీ డ్రామా. నీ క్యారెక్టర్ ను సూపర్ గా పోషిస్తున్నావు. యాక్షన్ అదిరింది. మీ పాటికి మీరు నాటకం రాసేసి నటించేస్తే మేమేం తెలుసుకోలేమనుకుంటున్నారా? మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి నీట్ గా వర్కౌట్ చేసి ప్లాన్ వేసి తమరు బయటికి వెళ్ళడం, ఇవిడి గారు ఇక్కడే ఉండి చేయాల్సిందంతా చేసేసి మళ్ళీ ఏం ఎరగనట్టు ఏడవటం, మీరేం తెలియనట్టు అడగడం, వావ్ చాలా బాగుంది. మేమేం ఎర్రి పప్పులం కాదమ్మా. మాకు కొంచెం బుర్రుంది, అది కూడా ఆలోచిస్తుంది. ఆడిన నాటకం చాలు గానీ ఆపిద చప్పట్లు కొడతాం. ఇక బిల్డప్లు ఇవ్వద్దు. ఏంటి నాన్న వీడు ప్లాను బిల్డప్లు నాటకం నటన అంటున్నాడు? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పు నాన్న. ఆపమంటుంటే ఇంకా అదే మూడు కంటిన్యూ చేస్తాం ఎందుకు? మనిషిగా పుట్టాక కాస్త అయిన మంచితనం విశ్వాసం ఉండాలి. ఎంత కోపంగా మాట్లాడా, అవసరమైతే నాలుగు కొట్టుండాలి. అది వదిలేసి ఇలాగైనా చేసేది. నిన్ను కన్న కొడుకులాగానే కదా లాగా, ఏంటి అంతగాని ఎక్కువగానే పెంచింది. తన నోటుతో చెప్పేదాకా అమ్మ కాదన్న విషయం నీకు తెలియనే లేదు. అంటే అర్థం చేసుకో నిన్ను ఎలా పెంచిందో. కాకపోతే ఏదో తన కన్న పిల్లల కోసం నా మీద రాణి మీద ప్రేమతో నాలుగు మాటలంటుందేమో. అంతకుమించి ఏ పాపమైనా చేసిందా? ఎప్పుడు చూసినా కష్టపడి పనిచేసా కష్టపడి పనిచేసా. కుటుంబాన్ని పోషించాను సొంత డబ్బా కొట్టుకోవడమే గాని అంత కష్టపడి పెంచినందుకు ఏమైనా విశ్వాసం చూపించావా నువ్వు? మంచి టైం చూసుకొని ఇద్దరు కలిసి బయటకు తరివేశారు. ఏంట్రా మేం బయటికి తరివేశావా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆహాహా, ఎంత అమాయకంగా అడుగుతున్నావు. నోట్లో వేలి పెడితే కొరకలేని పసిపాపలా అడుగుతున్నావు. నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను, ఎందుకంత ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నువ్వు నన్ను కొడుతుంటే తట్టుకోలేక ఎవర్రా నువ్వు నా బిడ్డను కొట్టడానికని ఆవేశంలో అడిగింది. ఆ ఒక్క మాట అన్నదానికి కుటుంబం రెండుగా చీలింది. జరిగిందని అలా వదిలేవచ్చు కదా? ఆహా, అలా వదిలేస్తే మా అమ్మకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని. అలా రావడం తమకు ఇష్టం లేదు కాబట్టి ఊరంతా తమను మెచ్చుకొని మేకతోలి కప్పి సన్మానం చేయాలని చాలా నాటకాలు ఆడావు. అంతటితో వదిలేసావా? లేదు, ఇప్పుడు మా పెదనాన్ని చేతిలో పెట్టుకొని మా అమ్మ పేరు మీద ఉన్న ఇంటి కాగితాల్ని నీ పేరు మీద మార్పించుకున్నావు. మా అమ్మను కానీ ఆస్తిని కానీ ఏమీ లేకుండా చేసావు. ఈ పెద్ద మనిషి ఇల్లు వదిలేసి వెళ్ళిపోదాం అన్నాడు, వెళ్ళనిచ్చావా? కానీ నువ్వెందుకు మమ్మల్ని వెళ్ళవలేదో తెలుసా? ఇలా మా అమ్మని నీ పిల్లలతో బయటికి తరివేసి పగ తీర్చుకోవడానికి. ఆమె కోరిక తీరే సమయం కోసం మేము అందరం అవమానపడి ఇలా నిలబడితే చూసి సంతోషించడం కోసం నువ్వు ఇలా చేసావు. మా అమ్మని తరివేశానని ఈవిడ గారు నీకు ఫోన్ చేసి ఉంటుంది. అందుకే ఆ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఆనందంగా పళ్ళు కూడా పట్టుకొని వచ్చావు. ఇప్పుడు హ్యాపీయాగా, నీకు ఫుల్లీ హ్యాపీయాగా, తృప్తిగా ఉందా? ఏంట్రా ఏమన్నా అర్చనా మీ అమ్మని ఇంట్లోంచి తరివేసిందా? అవునన్నయ్య, అమ్మకి వదినకి గొడవైందట. వదిన కోపంతో అమ్మని బయటకు గెంటేసి తలుపు వేసిందట.
ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిన అమ్మ ఇంకా రాలేదన్నయ్య. గోపి, అర్చన భాగ్యం గొడవపడ్డ మాట నిజమేరా? అసలు ఏం జరిగిందంటే, మన పక్కింటి పార్వతి లేదు, వాళ్ళింటికి బంధువులు వచ్చారు. వాళ్ళు వచ్చే టయానికి పార్వతి ఇంటికి తాళం వేసి గుడికి వెళ్ళింది. వాళ్ళంతా బయట నుంచున్నారు. వచ్చిన వాళ్ళలో ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉంది. వాళ్ళని చూసి జాలిపడి అర్చన వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోబెట్టింది. తర్వాత నీకు భోజనం తీసుకుని షెడ్కు వచ్చింది. ఈ లోపల భాగ్యం ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళంతా పార్వతి బంధువులని తెలుసుకుని వాళ్ళని నానా మాటలని ఇంట్లోంచి బయటికి గెంటేసింది. అలా వెళ్ళగొట్టేటానికి అర్చన వాళ్ళని చూసి అడ్డుపడిందిరా. తర్వాత భాగ్యానికి అర్చనకి ఏదో మాట పెరిగింది. భాగ్యం ఏమో చెయ్యి ఎత్తింది అర్చన మీద. అర్చన కోపం వచ్చి భాగ్యాన్ని మెడబెట్టి బయటికి గెంటేసింది. సరేలే, ఏదో అలిగి కాసేపు ఎక్కడో కూర్చున్న రాత్రికి ఇంటికి వస్తుందని మేమంతా అనుకున్నాం. కానీ రాత్రి కూడా ఇంటికి రాలేదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నారు వీళ్ళంతా. వద్దురా, అలా కంప్లైంట్ ఇస్తే లేనిపోని గొడవలు అని నేను అన్నా. ఒరే, దాని చేతిలో డబ్బులు కూడా లేవురా. ఇక్కడే ఎక్కడో ఊళ్ళోనే ఉండుంటుంది. ఎలాగైనా మనం కనిపెట్టరా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దన్నావు, మనమే కనిపెడదాం అన్నావు. ఎలా కనిపెడతావు? జరిగిన అవమానానికి అమ్మ ఏమైనా అగాయిత్యం చేసుకుంటే ఎలా? వాసు, ఏంటా మాటలు? వాసు, అత్తయ్య అలాంటి నిర్ణయం తీసుకునే పిరికి మనిషి ఏం కాదు. ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. అవునరా, అది ఇలాంటి చిన్న చిన్న విషయాలకు భయపడే మనిషి కాదు. నువ్వు లేనిపోని మాటలని మమ్మల్ని భయపెట్టకురా. సరే, అలాగే అనుకుందాం. కానీ అమ్మ వెళ్ళి బయటికి 24 గంటలయింది. ఇప్పుడు వరకు ఆచూకీ లేదు. ఎక్కడుందని కనిపెడితే ఎలాగుందని తీసుకొస్తాం. నిన్నటి నుంచి మేము ఆవిడని ఏమనకుండా ఊరుకున్నాం. ఎందుకంటే నిన్ను బుద్ధిమంతుడు, న్యాయం ధర్మం ఉన్నవాడివి అని అంటారు కదా. నువ్వు వచ్చిన తర్వాత ఏమంటావని ఆగాం. అడుగు, మా అమ్మ కనబడకుండా పోయింది ఆవిడ వల్లే. ఇప్పుడు చెప్పమని ఏం చెప్తుందో. అది నువ్విలా చేస్తావని నేను ఊహించలేదు. చాలా తప్పు చేసావు అర్చన. మీ అమ్మని తీసుకునే తిరిగి ఇంటికి వస్తాను. తొందరగా మన వల్ల పడుతుందని నేను అనుకోలేదు. ఎప్పుడు చూడు గుణా గుణ అంటూ మనసులో తలుచుకుంటూనే ఉంది. మరి అంద, ఆ రేంజ్కి దీన్ని తీసుకురావడానికి నేను ఎంతో మంచివాడిగా నటించలేక చచ్చాననుకో. ఎన్ని నాటకాలు ఎన్ని నాటకాలు, మంచివాడిగా నటించడం చాలా కష్టం. అసలు నేను నా రూట్లో ట్రై చేస్తానంటే వద్దని నన్ను ఇలా ఇబ్బంది పెట్టావు. నేను ఇంత క్రితమే చెప్పాను కదా, ఒక ప్రియని మాత్రమే ఏడిపించాలంటే నీ రూట్ సరిపోతుంది. కానీ ఆ ప్రియతో పాటు ఆ వరలక్ష్మి ఏడవాలంటే నీ రూట్ సరిపోదు. ఇదే కరెక్ట్. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మంచివాడుగా దాన్ని ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. సింగిల్ గేమ్ ఆడే నీకే అంత కష్టమైతే డబుల్ గేమ్ ఆడేందుకు నేనెంత కష్టపడ్డానో ఆలోచించు. డబుల్ గేమా? ఏంటది, ఏం గేమ్ ఆడావు? నువ్వు ఆ రోజు ప్రియతో నీతో జీవితాంతం కలిసి ఉండాలని ఉంది అని బిల్డప్ ఇస్తూ ఓ మాట అన్నావే, ఆ మాటకి అది ఇంటికొచ్చి ఎలా రియాక్ట్ అయిందో తెలుసా? మీ అన్నయ్య ఏమన్నాడో తెలుసా అంటూ చాలా కోపంగా మాట్లాడింది. ఆ తర్వాత నేను వెంటనే దాని రూట్లోకెళ్ళి నటించి
ఈ విషయం ఇంట్లో తెలిస్తే నా జీవితం నాశనమైపోతుందని దాన్ని నమ్మించటానికి బాధపడి నచ్చ చెప్పి కూల్ చేసి మళ్ళీ దాన్ని నా రూట్లోకి తెచ్చి నీ రూట్లోకి తీసుకొచ్చి నువ్వు చేసింది తప్పు కాదని దానికి నచ్చ చెప్పడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అప్పుడు నేను వేసిన డ్రామా వల్లే అది హాస్పిటల్ దాకా వచ్చి నీ భార్యను అంది, ఐ లవ్ యూ చెప్పింది. అర్థమైందా? ఇందులో నా శ్రమే ఎక్కువ ఉంది తెలుసా. సర్లే జయంతి, ఇదంతా ఎవరికోసం చేసావు? నాకోసమే కదా, మీ అన్నయ్య కోసమే కదా. లేదు, మన అమ్మ కోసం అనుకో. నువ్వు కొడితే దెబ్బలు తిని పడుండే అర్చన వేరు, ఇప్పుడు నీ ఎదురుగా నిలబడిన అర్చన వేరు. నువ్వెన్ని మాటలన్నా పడి సిగ్గు లేకుండా ఉన్న అర్చన వేరు, ఈ అర్చన వేరు. నువ్వు మెడపట్టి బయటికి గెంటితే కన్నీళ్లు పెట్టుకుంటూ బయటికి వెళ్ళిన అర్చన వేరు, ఈ అర్చన వేరు. ఇప్పుడున్న అర్చన అప్పుడులా మూగదాల్లా ఉండదు, కొడితే పడదు, మాటికి మాట చేతికి చేత.